సో రీజన్ ఒక జూనియర్ క్వశ్చన్ అడిగా అన్న, కెమికల్ వాళ్ళు ఫార్మసీ వాళ్ళు ఫ్యాక్టరీస్ లో స్లేవ్స్ గా పనిచేస్తారా అని, అంటే నీ ఉద్దేశం ఏంటి బ్రో ఇక్కడ? అంటే సిఎస్సి ఐటీ వాళ్ళ మటుకు ఏసీలో పనిచేస్తారు కానీ కెమికల్ ఫార్మా మటుకి స్లేవ్స్ లాగా పనిచేస్తారనా? చేస్తారు బ్రో, స్లేవ్స్ లాగా కెమికల్ ఇంజనీరింగ్, ఫార్మసీ ఇంజనీరింగ్, బయోమెడికల్ ఇంజనీరింగ్ ఫ్యాక్టరీస్ లో చెయ్యరు, రియాలిటీ చెయ్యరు. సో రైట్, నేను మా సెల్లార్ లో వీడియో షూట్ చేస్తున్నాను అనమాట, ఎందుకంటే పైన చాలా డిస్టర్బెన్స్ ఉంది. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా ఈ లొకేషన్ కూడా. సో ఇన్ డిఫరెంట్ పర్స్పెక్టివ్, ఇన్ డిఫరెంట్ వే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మనందరం మొబైల్ ఫోన్స్ యూజ్ చేస్తాం. సో ఎవ్రీ 6 మంత్స్ ఆర్ 3 మంత్స్కి మన మొబైల్ ఫోన్స్కి సాఫ్ట్వేర్ అప్డేట్ వస్తుంది. సో ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ వల్ల రీసెంట్లీ చాలా మొబైల్ ఫోన్స్కి వచ్చిన వెంటనే ఫోన్ డెడ్ అయిపోతుంది, లేకపోతే కెమెరా ఇష్యూస్, స్పీకర్ ఇష్యూస్, లైక్ చాలా ఇలాంటి టైప్ ఆఫ్ ఇష్యూస్ వస్తున్నాయి అంట ఫోన్స్లో. సో దీని బ్యాక్గ్రౌండ్, ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ బ్యాక్గ్రౌండ్లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంటాడు కదా, లైక్ కోడింగ్ చేసి ఇవి రోల్ అవుట్ చేయడానికి. టెక్నాలజీ రిలేటెడ్ బ్రాంచెస్, అంటే అర్థం మీద ఏ బ్రాంచెస్ గురించి మాట్లాడుతున్నాను. సో ఆ ఇంజనీర్స్ వాళ్ళ ఫీల్డ్లో దాన్ని మిస్టేక్ చేస్తే ఆ మిస్టేక్ ఒక ఇంపాక్ట్ మన ఫోన్ డెడ్ అయిపోయినంత మట్టికే ఉంటుంది. కానీ కెమికల్, ఫార్మా, బయోమెడికల్ వీళ్ళు మట్టికి వాళ్ళ రెస్పెక్టివ్ ఫీల్డ్లో ఏదైనా మిస్టేక్ చేస్తే ఆ మిస్టేక్ ఒక డామేజ్ మట్టికి ఒక హ్యూమన్ డెడ్ అయిపోయేంత వరకు ఉంటుంది. సో ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. అందరూ అంటారు లైక్ సిఎస్సికి హైయెస్ట్ ఎల్పిఎస్ వస్తే ఈ బ్రాంచెస్ కిందకు రావు అని, ఇదే రీజన్. సో ఈ బ్రాంచెస్కి ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఇస్ మస్ట్. ఇక్కడ ఎక్స్పీరియన్స్ లేకుండా హైయెస్ట్ ఎల్పిఎస్ ఇవ్వరు ఈ కెమికల్, ఫార్మసీ, బయోమెడికల్లో. ఎందుకంటే ఒక రెస్పాన్సిబుల్ జాబ్ అంటే ఇది, అంటే అన్న ఇప్పుడు ఇది రెస్పాన్సిబుల్ జాబ్ కాదా, సిఎస్సి అవన్నీ నార్మల్ జాబ్స్ అంటే నేను అలా అనట్లేదు. ఈ ఐటీ అండ్ ఐ మీన్ ఈ టెక్నాలజీ బ్రాంచెస్లో ఏదైనా మిస్టేక్ జరిగితే అది రెక్టిఫై చేసుకోవచ్చు విత్ ఇన్ ఫ్యూ అవర్స్లో, బికాస్ టెక్నాలజీ అంతా ఇప్పుడు డెవలప్ అయింది. కానీ ఇక్కడ ఏంటంటే రెక్టిఫై చేసుకోలేం, బికాస్ ఈ 3 బ్రాంచెస్ వాళ్ళ హ్యాండ్ హెల్త్ సెక్టార్లో చాలా వైడ్గా ఉంటుంది. సో ఇక్కడ జాబ్ సెక్యూరిటీ ఉంటుంది, ఎక్స్పీరియన్స్ ఉండి మీరు దాంట్లో స్పెషలిస్ట్ అయితే వీళ్ళకంటే ఎక్కువ హెల్ప్ వీళ్ళకే వస్తుంది అండ్ పీస్ఫుల్ జాబ్ అవుతుంది. ఈజ్ ఇట్? అంటే ఇప్పుడు మెడికల్, ఫార్మసీ, బయోమెడికల్ ఇది ఒక రెస్పాన్సిబుల్ జాబ్ అంటున్నారు, హెల్త్ సెక్టర్లో మెయిన్ హ్యాండ్ ఉంటుంది అంటున్నారు. అంటే ఇప్పుడు అసలు వీళ్ళు ఈ బ్రాంచ్ వాళ్ళు ఏం చేస్తారు, అసలు ఏంటి బ్రాంచెస్ అనేది చాలా మంది డౌట్ వస్తుంది. సో అందుకే ఈరోజు వీడియో చేస్తున్నాను, అసలు ఈ బ్రాంచెస్ అంటే ఏంటో. సో బేసికల్లీ నేను ఎడ్యుకేషన్ వీడియోస్ ఎక్కువ చేయను, ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చేస్తాను, చాలా మంది అడుగుతున్నారు చేయమని, అందుకే చేస్తున్నాను. రీసెంట్లీ టాప్ ఆర్డర్ కూడా ఒక అప్డేట్ వచ్చింది అనమాట, ఇన్స్టాల్ చేశాను, మొత్తం బగ్సే ఉన్నాయి. సో ఇఫ్ ఇన్ కేస్ అక్కడ ఒక సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, అది మటుకి నొక్కితే నాకు బూస్ట్ వస్తుంది అనమాట. సో వీడియో మటుకు నచ్చితే, ఇన్ఫర్మేటివ్గా మీకు అనిపిస్తే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ బటన్ మర్చిపోకండి. ఏదో చెప్తా అనుకున్నానే ఉంది. అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసి చూస్తున్నారో వీ లవ్ యూ గాయ్స్ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇంక వీడియో స్టార్ట్ అవుతుందండి. సో నేను తెలియనక ఎక్కువ పోను, జస్ట్ పైపైన్ జస్ట్ ఒక బేసిక్ ఎగ్జాంపుల్ ఇస్తాను. కెమికల్ అంటే ఏంటి, ఫార్మసీ అంటే ఏంటి, లైక్ 4 ఇయర్స్లో మీరు ఏం చదువుతారు అనేది. సో బేసికలీ బ్రో, ఈ కెమికల్, ఫార్మసీ ఒక సేమ్ జాతికి చెందిన సబ్జెక్ట్స్ అనమాట. సో కెమికల్ వాళ్ళు ఏంటంటే, మళ్ళీ చెప్తున్నా, కెమికల్ ఇంజనీరింగ్ అంటే కెమిస్ట్రీ కాదు, కెమికల్ టచ్ ఉంటుంది, మొత్తం ఫిజిక్స్ ప్లస్ మ్యాథమెటికలే ఉంటుంది టోటల్గా కెమికల్ ఇంజనీరింగ్లో. ఫార్మసీ ఏంటంటే బయాలజీ టచ్ ఉంటుంది, కెమికల్ టచ్ ఉంటుంది, ఫిజిక్స్ ప్లస్ మ్యాథ్స్. సో ఈ 3 బయోమెడికల్, కెమికల్, ఫార్మసీలో ఏది హార్డ్ బ్రో అంటే బయోమెడికల్ చాలా హార్డ్, తర్వాత ఫార్మసీ, తర్వాత కెమికల్. కంపారిటివ్లీ కెమికల్ కొంచెం ఈజీ ఈ రెండింటికంటే. ఎందుకని చెప్తాను, బయోమెడికల్ గురించి లాస్ట్లో మాట్లాడతాం, అది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అది. సో మోస్ట్లీ కెమికల్ వాళ్ళు, ఫార్మసీ వాళ్ళు చేసే జాబ్స్ చాలా సిమిలర్గా ఉంటాయి. బేసికల్ వాళ్ళు ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్తో వర్క్ చేస్తారు మ్యాక్సిమం ఈ కెమికల్ వాళ్ళు, ఫార్మసీ ఇంజనీరింగ్ చేస్తారు. మ్యానుఫ్యాక్చరింగా అంటే ఎగ్జాక్ట్గా ఏంటి బ్రో, అంటే ఏం చేస్తారు మ్యానుఫ్యాక్చరింగ్ అంటే, ఎలాంటి టైప్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏం చేస్తారు అనే డౌట్ రావచ్చు చాలా మందికి. సో బేసికల్లీ ఏంటంటే, బీ ఫార్మసీలో ఉంటారు కదా, బీ ఫార్మసీ వాళ్ళు లాబొరేటరీలో ఎక్స్పెరిమెంట్ చేసి, టెస్ట్ చేసి, అనలైజ్ చేసి ఒక మెడిసిన్ ఒక స్మాల్ స్కేల్ అవుట్పుట్ని వాళ్ళు ఇస్తారు. ఆ స్మాల్ స్కేల్ అవుట్పుట్ని ఈ ఫార్మసీ వాళ్ళు ఏం చేస్తారంటే లార్జ్ స్కేల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి, అందుకే ప్రొవైడ్ చేయాలంటే. అర్థం కాలేదా? సింపుల్ అండి, మీకు జ్వరం వచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, సో పారాసిటమాల్ టాబ్లెట్ కావాలి. సో బీ ఫార్మసీ వాళ్ళు లాబొరేటరీలో ఆ మెడిసిన్ యొక్క కాంపోజిషన్, ఫార్ములా అనలైసిస్ అన్నీ చేసి ఆ మెడిసిన్ ఒక సక్సెస్ఫుల్ ఫార్ములా అవుట్పుట్ని ఇస్తారు లైక్ ఫార్మసీ ఇంజనీరింగ్ వాళ్ళకి. సో వాళ్ళు ఏంటి, దాన్ని లార్జ్ స్కేల్లో ప్రొడ్యూస్ చేయాలి.
సిమిలర్గా కెమికల్ ఇంజనీరింగ్లో కూడా సేమ్ ఇలానే ఉంటుంది. లైక్ కెమిస్ట్రీ వాళ్ళు లైక్ కెమిస్ట్రీ సైంటిస్ట్ వాళ్ళు ఒక సేమ్ ఇట్లానే అనలైజ్ చేసి ఒక ఒక ప్రొడక్ట్ ఒక అవుట్పుట్ ఇస్తారు. దాన్ని వీళ్ళు కెమికల్ వాళ్ళు లైక్ లార్జ్ స్కేల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ లేచినప్పటి నుంచి మన సోప్ నుంచి కోల్గేట్ పేస్ట్ నుంచి బకెట్ పాలిమర్స్ ఎవ్రీథింగ్ మొత్తం కెమికల్ వాళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు అన్నమాట ఇవన్నీ. అన్న ఊరికో అన్న మ్యానుఫ్యాక్చరింగ్ చాలా సింపుల్ కదా అని చాలా మంది అంటారేమో, అంత సింపుల్ కాదు. సో మ్యానుఫ్యాక్చరింగ్ లార్జ్ స్కేల్లో చేయడం అంత ఈజీ కాదు, ఎందుకంటే మనకి మెడిసిన్స్ అనేవి టాబ్లెట్ ఫామ్లో, క్యాప్సూల్స్ ఫామ్లో, ఆయింట్మెంట్, ఐ మీన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫామ్స్లో ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ ఫామ్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ లొకేషన్స్ కావాలి, ఎన్విరాన్మెంట్, ఫెసిలిటీస్, ఎక్విప్మెంట్ చాలా కావాలి. అండ్ ఎన్విరాన్మెంట్కి ఇంపాక్ట్ లేకుండా కూడా ఉండాలి. అండ్ ఆ స్టేట్ యొక్క గవర్నమెంట్ రూల్స్ ఇంకా లాస్ పాటిస్తూ అండ్ లైక్ ఈ ఫండమెంటల్స్ అన్నీ చాలా యాక్యురేట్గా ఉండాలి ఫార్మసీ ఇంకా కెమికల్ వాళ్ళకి. సో చాలా కమెంట్స్ వచ్చాయి బీవీఆర్టీలో ఫార్మసీ ఇంజనీరింగ్కి హైయెస్ట్ ఎల్పీ ఎంత అని. సో 8 LPA అనమాట హైయెస్ట్ ఎల్పీఏ, అండ్ లోయెస్ట్ ఎల్పీఏ 2.75. అండ్ కెమికల్కి అయితే ఆల్రెడీ నేను ఒక వీడియో చేసిన ఛానల్లో ఉంది హైయెస్ట్ ఎల్పీ అని, అందులో మా ఫ్రెండ్స్ ఎల్పీఏస్ ఎవ్రీథింగ్ మొత్తం కెమికల్ గురించి డీటెయిల్స్ మొత్తం ఆ వీడియోలో ఉన్నాయి, ఎల్పీఏ డీటెయిల్స్ మొత్తం అవి చూడండి ఒకసారి. సో బీవీఆర్టీలో ఫార్మాకి కెమికల్కి స్కోప్ చాలా బాగుంది, ల్యాబొరేటరీస్ ఇంకా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది ఈ కాలేజెస్. సో బయోమెడికల్ ఎందుకు హార్డ్ అన్నారంటే, బయోమెడికల్ వాళ్ళు లైక్ బయోమెడికల్ ఇంజనీర్ స్టూడెంట్స్ డాక్టర్స్ కాదు, కానీ డాక్టర్స్ లాగానే ఒక డిసీజ్ని క్యూర్ చేస్తారు. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా హాస్పిటల్కి వెళ్తే అక్కడ చూసి మీరు చూసే టెక్నాలజీ మెషినరీ మొత్తం ఎక్స్రే స్కానింగ్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ బయోమెడికల్ వాళ్ళే తయారు చేస్తారు. సో వాళ్ళు ఏంటంటే టెక్నాలజీ వైజ్గా ఒక డిసీజ్ని ఎలా క్యూర్ చేయాలి అనేది వాళ్ళ మోట అనమాట. మీకు కనుక బయాలజీ కానీ మ్యాథ్స్ కానీ ఇష్టం లేకపోతే బిఎంఈలోకి వెళ్ళదు, ఎందుకంటే బిఎంఈ అంటేనే బయాలజీ ప్లస్ మ్యాథ్స్ అనమాట. సో ఆ రెండు వచ్చిన వాళ్ళు అయితే వాళ్ళకి బిఎంఈ పర్ఫెక్ట్ కాంబినేషన్. ఇండియాలో కంటే అబ్రాడ్లో చాలా మంచి జాబ్ ఉంటుంది, చాలా మంచి స్కోప్ ఉంటుంది. అంటే ఇండియాలో లేదని నేను చెప్పాను, ఉంటుంది. ఫార్మసీ కెమికల్ ఎక్స్పీరియన్స్ కావాలి వీళ్ళకి ఇంకా ఎక్కువ కావాలి, ఎందుకంటే వీళ్ళు ఇండియా డాక్టర్స్ వీళ్ళందరూ బయోమెడికల్. బయోమెడికల్ గురించి ఎక్కువ తెలియదు, మా కాలేజ్లో కూడా కొత్తగా స్టార్ట్ చేశారు, నాకు ఎక్కువ మంది తెలియదు. సో ఆ వీడియో చూడండి, లైక్ అసలు బయోమెడికల్ అంటే ఏంటి, అసలు ఇండియా కాకుండా బయట దేశంలో ఎలా స్కోప్ ఉందనేది. సో బయోమెడికల్కి ఇండియా కాకుండా బయట చాలా స్కోప్ ఉంది, చాలా బాగా అర్న్ చేయాలి. అండ్ ఇంకో పాయింట్ చెప్తున్నా, ఈ పాయింట్ మళ్ళీ ఐటీ అంటే ఐటీ టెక్నాలజీ బ్రాంచెస్ నచ్చకపోవచ్చు, ఏంటంటే ఇది నిజమే, ఇది నిజమే బ్రో. ఈ కెమికల్ ఫార్మసీ బయోమెడికల్ వల్ల ఒక డైమండ్స్ లాగా అనమాట, ఎక్స్పీరియన్స్ అయిన ఇంజనీర్స్ ఒక డైమండ్స్ లాగా ఇండస్ట్రీకి. మన లైఫ్ స్టైల్కి వచ్చే ఫ్యూ ఇయర్స్ తర్వాత చాలా గొప్ప గొప్ప రోగాలు వస్తే, మంచిగా వస్తే అవన్నీ క్యూర్ చేయడానికి కెమికల్ వాళ్ళు ఉండాలి, ఫార్మా వాళ్ళు ఉండాలి, బయోమెడికల్ తప్పకుండా ఉండాలి. సో ఇప్పుడే కొత్త కొత్త రోగాలు బయటకు వస్తున్నాయి అందరికీ, నాకు పొట్ట వస్తుంది కూడా తగ్గించుకోవాలి. సో చాలా రోగాలు వస్తున్నాయి కాబట్టి వీళ్ళకి డోకా లేదనమాట, కానీ స్టార్టింగ్లో శాలరీ తక్కువే వస్తుంది, 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తర్వాత పెరిగిపోతుంది. అండ్ మీకు తెలుసా, పీవీఆర్ఐటీలో రైట్ నౌ మాస్టర్స్ అంటే బీటెక్ తర్వాత మాస్టర్స్ చేస్తున్న వాళ్ళలో ప్రెస్టీజియస్ కాలేజ్ ఉన్న వాళ్ళు ఎవరో తెలుసా, కెమికల్ వాళ్ళు, ఐవీ లీగ్ అంటే మా సీనియర్స్ అనమాట, కొలంబియా యూనివర్సిటీ, ఐవీ లీగ్ పెన్సిల్వేనియా. సో చాలా ప్రెస్టీజియస్ కాలేజెస్లో చదువుతున్నారు మాస్టర్స్ అనేది. మా రీసెంట్లీ మా నరేంద్ర నాయక్కి టెస్ట్లో కూడా జాబ్ వచ్చిందనమాట, టెస్ట్లా. సో ప్రెస్టీజియస్ కాలేజెస్ అండ్ ఆఫీస్లో పనిచేస్తున్నారు కెమికల్ వాళ్ళు, ఫార్మా వాళ్ళు మాస్టర్స్కి వెళ్తే. అండ్ మళ్ళీ చెప్తున్నా, తప్పుగా అనుకోకండి, ఐ లవ్ ఇండియా, కాకపోతే కెమికల్ ఫార్మా బయోమెడికల్ వాళ్ళకి ఇండియా బయట చాలా మంచి ఆఫర్స్ వస్తాయి, మంచిగా రెవెన్యూ వస్తుంది. ఈ ఫీల్డ్లో మంచిగా ఏం చేసి మంచిగా ఎంజాయ్ చేయాలంటే గో అవుట్ ఆఫ్ ది ఇండియా, బట్ ఐ లవ్ ఇండియా. సో ఇంకేమో మర్చిపోయానా, కెమికల్ ఎల్పిఎస్ చెప్పాను, ఫార్మా చెప్పాను, బయోమెడికల్ నాకు తెలియదు బికాస్ నాకు ఎవరు తెలియదు బయోమెడికల్ మా కాలేజ్లో. ఇఫ్ ఇన్కేస్ తెలిస్తే నీకు అప్డేట్ చేస్తాను ఇక్కడ స్క్రీన్ మీద. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే మెసేజ్ చేయండి, నా ఇన్స్టాగ్రామ్ ఇది ఫాలో అవ్వండి, మెసేజ్ చేయండి, నేను పక్క రిప్లై ఇస్తాను అందరికీ, అందరికి రిప్లై ఇస్తాను, అందరికి ఇస్తాను రిప్లైస్. ఏకాదశి అంట బక్రీద్, అందరికి హ్యాపీ ఏకాదశి, హ్యాపీ బక్రీద్. నెక్స్ట్ వీడియో చాలా స్పెషల్ వీడియో అనమాట వస్తుంది 3-4 డేస్లో, అది మట్టి పక్కా చూసేయండి. ఈ వీడియో మట్టికి లైక్ షేర్ సబ్స్క్రైబ్.